పాలు వయసు 12 ఏళ్ళు, 7వ తరగతి చదువుతున్నాడు. పాలు చిన్నవాడైనా వాడికి ఆకలి బాగా ఎక్కువ. అందమైన వారు కనపడితే చాలు, తినేసేలాగా చూస్తాడు. పక్కింటి పల్లవి గారి అమ్మాయి స్వప్న కూడా బాలుతోనే చదువుకుంటుంది. స్వప్న చాలా చాలా అందంగా ఉంటుంది. నల్లటి ఒత్తైన జడలతో ముద్దుగా బొద్దుగా ఉంటుంది. తను చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు బాలు తల్లి అందమే తన కూతురికి కూడా వచ్చింది అని అనుకుంటూ ఉండేవాడు బాలు. కూతురు కన్నా తల్లి జడ చాలా పొడవుగా ఉంటుంది. తెల్లగా ఇద్దరు జాంపండులా ఉంటారు. బాలు చూపు ఎప్పుడు పక్కింటి మీదే ఉండేది. పల్లవి ఆంటీ వాకిట్లో ముగ్గు వేస్తున్నప్పుడల్లా బాలు కిటికీలోంచి చూస్తూ ఉండేవాడు. అంకుల్ చాలా అదృష్టవంతుడు, కానీ ఎప్పుడూ ఇంటి పట్టున సరిగ్గా ఉండడు. ఆఫీస్ పని మీద అంటూ ఊర్లు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు అని అనుకుంటూ ఉండేవాడు. ఓ రోజు పొద్దున్నే బాలు తల్లి, ఒరే మొద్దు లేరా, మొద్దులా నిద్రపోతున్నావు, లేచి చదువుకో, ఎగ్జామ్స్ కదా అని అంటుంది తల్లి. అబ్బా కాసేపు పడుకోనివమ్మా అంటూ మత్తుగా మాట్లాడుతున్నాడు బాలు. బాలుని బలవంతంగా లేపి వెళ్ళి స్నానం చేసి రారా అని బాత్రూమ్కి పంపింది. ఇంతలో బాలు తల్లికి పల్లెటూరులో తన తల్లి ఇంటి పక్కన ఉంటున్న ఆమె ఫోన్ చేసింది. మీ అమ్మగారికి ఒంట్లో బాగాలేదండి, హాస్పిటల్లో పెట్టం, వెంటనే బయలుదేరి రండి అని అంది. ఆ మాట విన్న బాలు తల్లికి కాలు చెయ్య ఆడలేదు. అయ్యో మా అమ్మకి ఎలా ఉంది అని అంది. ఏం ప్రమాదం లేదు కదా అని అడిగింది. డాక్టర్ అప్పుడే ఏమీ చెప్పలేమని అన్నారు. అవునా, అయితే మేము వెంటనే వచ్చేస్తున్నామని అమ్మని జాగ్రత్తగా చూసుకోండి అని ఫోన్ పెట్టేసింది. వెంటనే భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి మా అమ్మకి ఒంట్లో బాగాలేదట, అర్జెంటుగా మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని అంది. ఒసే ఇప్పుడు ఎలాగే, బాలుకి ఎగ్జామ్స్ కదా అని అన్నాడు. వాడిని తీసుకెళ్ళొద్దులేండి, వాడిని పక్కింటి పల్లవి గారికి అప్పచెప్పేస్తానులేండి అని పల్లవి దగ్గరికి వెళ్ళింది. ఏమండి మా అమ్మకు ఒంట్లో బాగాలేదు, అర్జెంటుగా ఊరు వెళ్తున్నాము, మీరు ఏమీ అనుకోకపోతే మా అబ్బాయిని మీ ఇంట్లో ఉంచుతారా, వాడికి అసలే ఎగ్జామ్స్ కదా అని అంది. అయ్యో భలేవారే, తప్పకుండా ఉంచుతాను, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అని అంది పల్లవి. థ్యాంక్స్ అండి అంటూ బాలు తల్లి ఇంటికి వచ్చి బట్టలు సర్దుకుంటుంది. ఇంతలో బాలు బాత్రూమ్ నుండి స్నానం చేసి బయటకు వచ్చాడు. ఏంటమ్మా అంత హడావుడిగా ఉన్నావు అని అన్నాడు. ఒరే అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదట, నాన్నగారు నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నాము, నీకు ఎగ్జామ్స్ కదా, అందుకని నువ్వు పక్కింటి పల్లవి గారింట్లో ఉండు అని అంది. ఆ మాట విన్న బాలుకి చెప్పలేనంత ఆనందం కలిగింది. ఎప్పటి నుంచో వాళ్ళని దూరంగా చూడటమే కానీ దగ్గరగా చూసే అవకాశం వచ్చిందని బాలు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. సరే నీ యూనిఫామ్స్, డైలీ యూజ్కి కొన్ని బట్టలు, నీ బుక్స్ అయ్యా బ్యాగ్లో సర్దుకో అని అంది. బాలు ఆనందంతో వెంటనే తనకు కావలసినవన్నీ 2 బ్యాగుల్లో సర్దుకున్నాడు. తల్లి కొడుకు ఇద్దరు చెరువు బ్యాగు తీసుకుని పల్లవి ఇంటికి వెళ్ళారు. అప్పుడు పల్లవి ఎదురొచ్చి రా బాలు అని లోపలికి తీసుకుని వెళ్ళింది. అప్పుడు బాలు తల్లి వెళ్ళొస్తానండి అని చెప్పి భార్యాభర్త ఇద్దరు పల్లెటూరు వెళ్ళిపోయారు. అప్పుడు పల్లవి బాలు ఆ రూమ్లోకి వెళ్ళి చదువుకో అని అంది. తన బ్యాగ్ తీసుకుని రూమ్లోకి వెళ్ళి మంచం మీద కూర్చుని చదువుకుంటున్నాడు బాలు. అది అటాచ్డ్ బాత్రూమ్ కావటంతో ఇంతలో స్వప్న అప్పుడే స్నానం చేసి తవలు కట్టుకుని బయటికి వచ్చేసింది. ఆ గదిలో బాలుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. స్వప్న సరిగ్గా కట్టుకోకుండా వచ్చేసిందేమో, ముడి కాస్త ఊడిపోయి జారిపోయింది. అంతే, ఒక్కసారిగా ఆ అటాచ్డ్ బాత్రూంలోకి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. అప్పుడు స్వప్న కొంచెం తలుపు తీసి చూసింది. బాలు ఇంకా అలా షాక్లోనే ఉండిపోయాడు. ఏ బాలు, నువ్వేంటి మా ఇంట్లో ఉన్నావు అంటూ అంది. 1-2 రోజుల పాటు నేను మీ ఇంట్లోనే ఉంటాను, అమ్మా నాన్న ఊరు వెళ్ళారు అని అన్నాడు. సరే అయితే నా తవల అక్కడ పడిపోయింది, కొంచెం ఇలా తెచ్చి ఇవ్వు అని చెయ్యి బయటికి చాపింది. బాలుకి మాత్రం ఆ రూపం ఇంకా కళ్ళల్లోనే ఉండిపోయింది. బాలు లేచి తవలు తీసుకుని వెళ్ళి ఇచ్చాడు. అప్పుడు అది కట్టుకుని బయటికి వచ్చింది. అప్పుడు బాలు, నాకు నిన్ను ఇలా చూసేందుకు నాకు 2 కళ్ళు సరిపోవటం లేదు, నాకు నిలువెల్లా కళ్ళుంటే ఎంత బాగుండునో అని మనసులో అనుకుంటున్నాడు. అప్పుడు స్వప్న బాలు ముఖం మీద చిటికి వేసి, ఏ బాలు నేను బట్టలు మార్చుకోవాలి, నువ్వు బయటకు వెళ్ళు అని అంది. అప్పుడు బాలు సరే అని చెప్పి వెనక్కి వెనక్కి చూస్తూ
బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇద్దరు టిఫిన్ చేసి స్కూల్కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అప్పుడు బాలు, అయ్యో ఆంటీ, నా సైకిల్ తాళం మా ఇంట్లోనే మర్చిపోయాను అని అన్నాడు. అయ్యో, సమయానికి ఆయన కూడా ఇంట్లో లేరు, ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్ళారు, ఇప్పుడు ఎలా అని అనుకుంది. అప్పుడు స్వప్న, పోనీలే అమ్మా, నా సైకిల్ మీద తీసుకుని వెళ్తానులే అని అంది. బాలు, నువ్వు సైకిల్ తొక్కుతావా అని అంది. సరే అని కొంచెం దూరం సైకిల్ తొక్కాడు. కావాలని మధ్య మధ్యలో బ్రేకులు వేస్తున్నాడు. ఏ బాలు, ఎందుకలా బ్రేకులు వేస్తావు అని అంది. అబ్బా, ఆ రోడ్డు పక్కన ఉన్న జామ చెట్టుకు ఉన్న లేలేత జామ పళ్ళు భలే ఉన్నాయి, కొరుక్కు తినేయాలనిపిస్తుంది అని వంకరగా మనసులో అనుకున్నాడు. బాలుకి ఎప్పటి నుంచో స్వప్న పడవాటి జడలు వాసన చూడాలనే కోరిక. అందుకని ఆ మధ్యదారిలో ఉన్నట్టుండి, అమ్మా నా కాలు అంటూ సైకిల్ దిగిపోయాడు. ఏమైంది అని అంది స్వప్న. నా కాలు పట్టేసింది, నువ్వు సైకిల్ తొక్కుతావా అని అన్నాడు. సరే అని స్వప్న సైకిల్ తొక్కుతుంది. అప్పుడు బాలు వెనుక నుండి మెత్తటి పొడవైన జడలను వాసన చూస్తున్నాడు. అప్పుడు స్వప్న ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి, బాలు ఏం చేస్తున్నావు అని అంది. అబేబే, ఏమి లేదు అని అన్నాడు. అలా ఆ దారి పొడవును వాసన చూస్తూనే ఉన్నాడు. ఇంతలో స్కూల్ వచ్చేసింది. ఆ రోజు ఎగ్జామ్స్ రాసి తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయారు. కాసేపు చదువుకుని స్నానం చేసి భోజనాలు అయిపోయాక, బాలు నువ్విక్కడ సోఫాలో పడుకో అని చెప్పి అంది ఆంటీ. ఆ మాట విన్న బాలు ముఖం మాడిపోయింది. అయ్యో, నేనేదో ఊహించుకుంటే ఏదో జరిగిందే అని అనుకున్నాడు. సరే, గుడ్ నైట్ అని చెప్పి స్వప్న పల్లవి ఇద్దరు బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నారు. ఆ రాత్రి అసలే బాగా వర్షం పడుతుంది. అప్పుడు బాలు కాసేపటి తర్వాత వెళ్ళి తలుపు కొట్టాడు. ఆంటీ వచ్చి తలుపు తీసింది. ఏ బాలు అని అంది నిద్రమత్తులు. భయం వేస్తుంది నాకు ఒంటరిగా పడుకోవాలంటే అని అన్నాడు. అవునా, సరే అయితే లోపలికి రా అని గదిలోకి తీసుకుని వెళ్ళింది. సరే, మంచం మీద పడుకో అని అంది. స్వప్నేమో అప్పటికే మత్తుగా నిద్రపోయి ఉంది. మంచం చివరన స్వప్న పడుకుని ఉంది. స్వప్నని పట్టుకుని పల్లవి పడుకుంది. నేను ఇటువైపు మంచం చివరన పడుకున్నాను. ఒక్కసారి నెమ్మదిగా తల పక్కకు తిప్పి చూశాను. పల్లవి ఆంటీ, నాగు పాము లాంటి పొడవైన జడ, అబ్బా ఎంత బాగుందో, నాజూకైన వేపు, సన్నని నడుము అని అనుకున్నాడు. ఇంత అందాన్ని వదిలి అంకులు ఎలా ఊర్లు పట్టుకుని తిరుగుతున్నాడు అని అనుకున్నాడు మనసులో. నెమ్మదిగా కురళ్లను వాసన చూస్తున్నాడు. అప్పుడు పల్లవి ఆంటీ వెనక్కి తిరిగి చూసింది. ఏమీ ఎరగనట్టు నిద్ర నటించేశాడు. బాలు కాసేపటి తర్వాత కావాలనే మంచం మీద నుంచి పడిపోయినట్టు నటించాడు. అయ్యో, ఈ పిల్లాడు ఎలా పడిపోయాడు ఏంటి అనుకుంటూ పల్లవి ఆంటీ బాలుని పైకి లేపుతుంది. ఇంత బరువు ఉన్నాడేంటి అని అనుకుంది. అతి కష్టం మీద బాలుని లేపి మంచం మీద పడుకోబెట్టింది. మళ్ళీ మంచం చివరన పడుకోబెడితే పడిపోతాడేమో అనుకుని మధ్యన పడుకోబెట్టుకుంది. ఎడమవైపు స్వప్న, కుడివైపు పల్లవి ఆంటీ. అదృష్టం అంటే నీదేరా బాలు, ఈరోజు ఎలాగైనా సరే నీ దాహం మొత్తం తీర్చుకోవాలి అని మనసులో అనుకున్నాడు. ఇంతలో పల్లవి ఆంటీ కూడా నిద్రలోకి జారుకుంది. అప్పుడు బాలు తన పని మొదలు పెట్టాడు. పార్ట్ 2 ఉంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.